హ్యాపీ ఉగాది గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కొంతమంది బోర్ పాయింట్ చూడడం కోసం రెండు కాపర్ రాడ్స్ పట్టుకొని అంటే ఎల్ షేప్లో ఉన్న కాపర్ రాడ్స్ పట్టుకొని అవి రెండు చేతులు ఇలా పట్టుకుంటారు ఇలా ముందుకు వెళ్తుంటే ఏదన్నా ఒక ప్లేస్ దగ్గర అవి కోయిన్సైడ్ అవుతాయి ఎక్కడైతే అవి ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయో కోయిన్సైడ్ అవుతాయో అక్కడ వాటర్ పడతాయి అని చెప్పి చాలామంది ఈ పద్ధతి ఫాలో అవుతుంటారు ఇది ఎందుకు అవుతారంటే ఎక్కడో ఒక చోట సర్వే చేయాలి ఎక్కడో చోట ఒక పర్టికులర్ పాయింట్ సెలెక్ట్ చేయాలి అని అనుకున్న దగ్గర అది జియాలజికల్గా తెలియని వాళ్ళు కరెక్ట్గా యాజ్ పర్ జియాలజికల్ అక్కడ రాక్ ఫార్మేషన్ ఏంటి ఎలివేషన్ పాయింట్స్ ఏంటి స్లోప్ ఏరియా ఎక్కడుంది లేకుంటే డ్రైనేజ్ ప్యాటర్న్ ఏమైనా ఉందా అనేది ఒక సైట్ సెలెక్షన్ కరెక్ట్గా తెలియని వాళ్ళు సైట్ సెలెక్షన్ పైన కరెక్ట్ అవగాహన లేని వాళ్ళు ఈ కొంచెం సైట్ సెలెక్షన్ ఇబ్బందికరంగా ఉన్న దగ్గర అసలు ఇది ఎక్కడ చూసినా కరెక్ట్గా మనకు వాటర్ రావట్లేదు తెలియట్లేదని కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ప్రదేశాల్లో ఈ కాపర్ రాడ్స్ను ఉపయోగించి అక్కడ ఎక్కడైతే అవి రెండు ఒకదానికొకటి ఖండించుకుంటాయో అక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్గా పెట్టుకొని అక్కడ రెసిస్టివిటీ సర్వే చేసి అక్కడ డేటా కలెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల నేను చేసిన ప్రకారం అయితే నేను రెండు మూడు చోట్ల చేశాను అట్లా కాపర్ రాడ్స్ ఎల్ రాడ్స్ అంటారు అవి వాటిని పెట్టుకొని చేసిన దగ్గర సైడ్ చేసిన దగ్గర చెక్ చేస్తే ఒక్క దగ్గర కూడా నాకు సక్సెస్ఫుల్ పాయింట్ రాలేదు. సో నేను వాటిని అంతగా బిలీవ్ చేయదలుచుకోలేదు చేయలేదు కూడా దాన్ని వాడని కూడా వాడట్లేదు కానీ కొంతమంది చేస్తున్నారు అట్లా. కానీ నాకు తెలిసిన ప్రకారం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా అనుభవ ప్రకారం మాత్రం ఎల్రాడ్ చేసిన కొబ్బరికాయలని ఇవన్నీ ఒకే వర్గానికి చెందినట్టుగా నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మనం గాలిలో పట్టుకొని తిరిగితే భూమి లోపల దాగి ఉన్న నీటి జాడని కనుక్కోవడం అనేది అసాధ్యమని నా ఆలోచన. కాకపోతే మనం బోర్ వేసినప్పుడు ఒక మంచి లొకేషన్ దొరికిన దగ్గర అవి వాటిని కోయిన్సైడ్ అనుకుంటే ఎక్కడైతే పలానా వాటిని నడుచుకుంటూ పోతే కొబ్బరికాయ లాగా ఎక్కడ లేపాలి ఆ కొబ్బరికాయని కింద పడేయాలి అనుకున్నట్టుగానే ఈ ఎల్రాడ్స్ని కూడా ఎక్కడ ఖండించుకున్నట్టు చేసినట్టుగా చేయొచ్చు. అది మన చేతుల్లో ఉంటుంది పట్టుకుని మనం ఎట్లా హోల్డ్ చేస్తాం వాటిని రెండు చేతుల్లో పట్టుకొని ఎక్కడ చేయాలి ఆ పలానా కార్నర్ చేయాలి అనుకుంటే అక్కడ చేయొచ్చు. అంటే ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం. ఇప్పుడు జియాలజిస్ట్ వచ్చాడు అనుకోండి సర్వే చేస్తాడు ఆ డేటా కలెక్షన్ చేస్తాడు అతనికి మాత్రమే తెలుసు ఎక్కడ రాక్ ఉంటుంది ఎక్కడ లేయర్ ఉంది అసలు వాటర్ ఉందా లేదా ఆ రాక్ ఫార్మేషన్ ఏందని అంటారు. కానీ ఈ ఇప్పుడు చదువుకుని వాళ్ళకి రైతులకి వీళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు ఏదో వచ్చారు అక్కడ మేకలు కొట్టించారు డేటా తీసుకుని పోయారు వాళ్ళ తర్వాత ఇస్తానని చెప్పారు అసలు అని నమ్మకం లేకున్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ ఈ కొబ్బరికాయలు ఏ అశాస్త్రీయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో తంగడి పుల్లలు అవన్నీ చూడడం వల్ల కలమొకటి అవుపడుతుంటుంది ఒక మ్యాజిక్ లాగా అవుపడుతుంది. సైన్స్ నమ్మరు కానీ మనం మ్యాజిక్ నమ్ముతాం కాబట్టి సో కలమొకటి అవుపడేసరికి అరే ఇది బాగుంది అని అంటే అనుకొని వాటిని ఫాలో అవుతారు. కానీ ఈ ఎల్రాడ్స్ అనే దాన్ని కూడా నేను అంతగా సజెస్ట్ చేయను. కాకపోతే మనకు సైడ్ సెలెక్షన్ ఇబ్బంది ఉన్న దగ్గర ఏదో ఒకటి చూడాలి కాబట్టి అక్కడ వీటిని వాడతారు. సో ఐ డోంట్ రికమెండ్ ఎల్రాడ్స్. సో ఎవరైతే సైట్ సెలెక్షన్ మీద సరే నా అవగాహన లేకుండా చూడాలి ఫలానా పాయింట్ మనకి ఎట్లా ఎక్కడ వాడబడదు తెలియదు అన్న డౌట్ ఉన్న వాళ్ళు ఎల్రాడ్స్ని వాడుతుంటారు. ఎక్కడైతే సైట్ సెలెక్షన్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదో ఒకటి మన మెథడ్ ఫాలో కావాలన్న దగ్గర ఎల్రాడ్స్ని వాడతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎల్రాడ్స్ ఈరోజు టాపిక్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్.